నమ్మిన బంటు. ఆ హీరో కోసం సినిమాలు తీయడమే కాదు, ప్రాణాలు కూడా తీసుకుంటానని అంటారు. ఆ హీరో రాముడైతే తాను హనుమంతుడంటారు. ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్ల నిర్మాత బండ్ల గణేష్ కు ఉన్న అభిమానం అదే. పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన పార్టీ ఉండగా ఇప్పుడు నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ లో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలంగాణలో తనకు అభిమానులు ఉన్నారని, తన సిద్ధాంతాల పట్ల నమ్మకం ఉన్నవారు కూడా ఉన్నారని పవన్ కళ్యాణ్ చెబుతారు. తన బలాన్ని తన బలగాన్ని అంచనా వేసుకుని తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికలలో కూడా పోటీ చేసే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తే నిర్మాత బండ్ల గణేష్ తన సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే ఇందుకు విరుద్ధంగా బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారా అని అనుమానాలు వస్తున్నాయి. జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయకపోయినా ఆ పార్టీ కోసం బండ్ల గణేష్ శ్రమిస్తారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా బండ్ల గణేష్ కాంగ్రెస్ లో చేరారు. ఈ చేరిక గురించి పవన్ కళ్యాణ్ కు ముందే తెలుసని, ఆయన ఆమోద ముద్రతోనే బండ్ల గణేష్ కాంగ్రెస్ లో చేరుతున్నారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కు భారతీయ జనతా పార్టీతో ఇప్పటికే అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీలో తన అన్న చిరంజీవి ఉన్నా ఆయన అంత ఉత్సాహంగా లేరు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక నాయకుడు ఉండాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా తనకు తన మనిషి ఉండాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని, అందులో భాగంగానే కాంగ్రెస్ లోకి పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బండ్ల గణేష్ కు టికెట్ ఇస్తే పవన్ గెలుపు బాధ్యతను తీసుకుంటానని కాంగ్రెస్ నాయకులకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. రాజకీయాలలో ఏమాత్రం అనుభవం లేని, సినీ పరిశ్రమలో అంత పేరు లేని బండ్ల గణేష్ జాతీయ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారంటే అది పవన్ పుణ్యమేనని చెబుతున్నారు. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.